కాబట్టి దైవదాసులు మరి అడగగానే మనం మంచికి వచ్చారండి. అది బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి సమయంలో మరి ప్రశస్తమైనటువంటి సమయానికి మనం వచ్చిన దైవదాసులకి ఈ సమయాన్ని నేను అప్పగిస్తున్నాను. ఒక వాక్యం చదువుకొని మనం ముందుకెళ్దాము. అది మత్తయి రాసిన వార్త 12:24. మత్తయి రాసిన సువార్త 12:24 వరకు చదవండి. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున వినేవారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. చాలా ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల ప్రభు, వందనాలు స్తోత్రాలు నాయన. మారని మా తండ్రి, మార్పులేని దేవా స్తోత్రములు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలోన దేవా స్తోత్రములు. ప్రభువా, ఇదిగోనైనా అనుకోని రీతిగా ప్రభువా ఈ ప్రాంతాన్ని మీరు నడిపించారు. ఈ రాత్రి ఈ విధంగా నైనా కూడుకొని ఈ విధంగా మేము ప్రార్థించడానికి, ఈ విధంగా మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మా శక్తి చేత, మా బలం చేత మేమేమి చేయలేము ప్రభువా. కేవలం నీ ఆత్మ ద్వారా జరిగే కార్యములు అన్నాయి ప్రభువా.
రాత్రికాల సమయంలో నాయన వాతావరణాన్ని మీ స్వాధీనం చేసుకోండి, నీ బిడ్డలను మీ స్వాధీనం చేసుకోండి, నా నోటిని మీ బోరగా వాడుకోండి ప్రభువా. నా మానవ స్వభావాన్ని మరుగు చేయను నాయన, నా మానవ ఆలోచనను మరుగు చేయడు ప్రభువా. ఒక మనుషుడు మాట్లాడితే ప్రయోజనం లేదు ప్రభువా. సంగమతో ఆత్మ చెప్తున్న మాట చెవుగలవాడు విను గాక అన్నారు ప్రభువా. వినే చెవులు మీ బిడ్డలకు దయచేయండి నాయన, గ్రహించే మనసు వారికి దయచేయండి నాయన. ప్రతి కదలికి కనుక మీరు ఏమిటి బలపరిచి స్థిరపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తునామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చున్నామండి. అందరూ సెటిల్ అయిపోయిన కొంత టైం పడుతుంది. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ దేవుడు మనతో ఉన్న దేవుడు ఆయన, మన బలపరిచే దేవుడు ఆయన, మన స్థిరపరిచే దేవుడు ఆయన, ఇశ్రాయేలుని కాపాడే దేవుడు. ఉడకడంట ఆయన నిద్రపోవడం అంట. హల్లెలూయా. అంటే మన దేవుడు నిద్రపోడు. ఒకరోజు ఆయన నిద్రపోయినాడు, ఒకరోజు ఆయన నిద్రపోయినాడు. ఆయన నిద్రపోయినాడు కాబట్టి దయ్యాలని వచ్చేసింది సముద్రం. ఆయన నిద్రపోయినాడు కాబట్టి దయ్యాలని ఎక్కడికి వచ్చాయి? సముద్రం మీదకి వచ్చాయి. సముద్రం మీదకి వచ్చిన దయ్యాలన్నీ పెద్ద తుఫానులు రేపాయి. ఎందుకంటే దయ్యాలన్నీ నీళ్ళు ఎన్నుకుంటాయి. నీళ్ళంటే జలములు అయి ఉంటాయి. జలములు అంటే ప్రజలే ఉన్నారు. హల్లెలూయా. అయితే ఈ దయ్యాలను వచ్చినప్పుడు అక్కడ పాపం శిష్యులందరూ ఏం చేస్తున్నారంటే ఆ హోటల్ని మరి బరువు తగ్గించడానికి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి 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 లాస్ట్కి ఏమైపోయినారు వాళ్ళు? విఫలమైపోయారంట. విఫలమైపోయి చివరికి వెళ్ళి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీకు కొంచెమైనను చింత లేదా? మా మీద దయ లేదా? మా మీద జాలి లేదా? మేము నశించిపోతున్నాం. ఎప్పుడు లేకపోయారండి. దేవుడు అన్నాడు మొదట నా నీతిని, నా రాజ్యం తిరుమన్నాడు. మొదటిగా చేయాల్సిన పని లాస్ట్ చేస్తున్నారు శిష్యులు. అందుకనే పేతురుని అడిగింది, పేతురును ప్రేమిస్తున్నావా? నీకే తెలుసు ప్రభా, ప్రేమిస్తున్నా. అయితే నా గొర్రెలు కనగదా అన్నాడు. నీ కొంచెం దూరం తర్వాత పేతురును ప్రేమిస్తున్నావా? ఈసారి పేతురు గారు పాపం, పేతురు గారు కొంచెం ఆశీర్వచ్చు. నేను మూడోసారికే ఈ రాత్రి దేవుడు నేను 100 సార్లు అడిగినా ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తావా? బట్ ఈరోజు నువ్వు చెప్పాల్సింది తెలుసా? ఆ సంతోషంతో, ఆ ఆనందంతో, ఐ లవ్ యూ ప్రభు అని చెప్పాలి. 3 సార్లు చెప్పేస్తున్న ఎసరు పడిపోతే ఈరోజు నువ్వు 300 సార్లు అని ఏం చెప్పాలా? ఓ నేను ప్రేమిస్తున్నాను ప్రభువా. ఓ నీకే తెలుసు ప్రభువా, నా ప్రేమ ఏంటో నీకు తెలుసు, నా అంతరంగం ఏదని తెలుసు. అవునా? మంచిది, మంచిది. దేవుడు మనం దీవించను కాక. మరి ఈరోజు మరి ఇక్కడ మరి మీ మధ్యలో నేను ఈ విధంగా ప్రసంగం చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మరి ముఖ్యంగా మరి నేను వచ్చిన ఈరోజు మరి గత మరి మా మధ్యలో విజయం అనే బామ్మగారు ఉన్నారు. మరి ఆమె గురించి నేను ఒక 5 సంవత్సరానికి వింటున్నాను ఆమెను. బట్ 5 సంవత్సరాల నుంచి నేను వాళ్ళని చూడాలని అనుకుంటున్నాను, కానీ అది సరైన ఋతువు కాదు అనుకుంటున్నాను. హల్లెలూయా. అయితే నేను కాలస్వామ్యంలో ప్రయాణం చేసుకుని మరి అంతకుముందు మంగళవారం రోజు నేను మరి జాన్ తలుపులో మరి ప్రసంగించుకుని నేర్చుకున్న సమయంలో అడిగారు, మరి ఆ మార్నింగ్ ఏమో మాట్లాడారు, నెక్స్ట్ డే మాట్లాడారంట. సోమవారం అయ్యగారు మాట్లాడారంట. మంగళవారం మరి బ్రదర్ పిలిచినప్పుడు నేర్చుకున్న సమయంలో బ్రదర్ నాకు ఫోన్ చేశారు, ఇక్కడ ఉన్నానని. బట్ లేదు, మరలా నేను వస్తున్నాను పలాన్ వారిని కలవడానికి అని నేను చెప్పినప్పుడు మరి మాస్టర్ గారు, మరి అయ్యా మీరు ఇంత దూరం వస్తున్నారు, ఒక ఈవినింగ్ ఏమైనా రాగలుగుతారా అని అడిగాడు. మరి మంచిది, మరి నేను 4 గంటల వరకు వాళ్ళతో నేను ఉండాలా, వాళ్ళతో నేను మాట్లాడాలా? ఎందుకంటే నేను ఒక కుటుంబానికి వెళ్ళినప్పుడు ఏదో 2 మాటలు చెప్పి మరి పాటలు పాడి ఏదో ప్రార్థన చేసి వాళ్ళ నుంచి నిజోళ్ళు పెట్టి వెళ్ళినట్టు కాదు. 10 లీటర్లు 10 రూపాయలు వస్తాయి. అవునా? అట కాదు, ఏదైనా సువార్తకి వెళ్ళి ఒక కుటుంబంలో కానీ కూర్చున్నాడంటే సమృద్ధిగా వాక్యం ఇచ్చి, సమృద్ధిగా వర్తమానం ఇచ్చి, వాళ్ళ హృదయాన్ని మరి తృప్తిపరిచి, వాళ్ళ మనసును తృప్తిపరిచి, వాళ్ళ ఆలోచన తృప్తిపరిచి, వాళ్ళ సమృద్ధి పరిచి, వాళ్ళకి నిజమైన వాక్యాన్ని చెప్పి, హల్లెలూయా, అది ఎంత టైం అయినా కానీ, అది పగలైనా కానీ, అది రాత్రి అయినా కానీ, అది అర్ధరాత్రి అయినా కానీ, అది తెల్లవారుజామునే కానీ, హల్లెలూయా, సమృద్ధిగా వాక్యం ఇచ్చి బయటికి రావాలి. అంతేగాని గబగబయలు ఏదో హైదరాబాద్ అట్టంతా కాదండి. అయితే మరి వాళ్ళకి 4 గంటల వరకు ఉండాలని చెప్పిన తర్వాత మరి 4 గంటల తర్వాత అయ్యగారు మరి వెహికల్ పంపిస్తున్నాను. మరి వాళ్ళు కూడా ఈరోజు మన మధ్యలో ఉండడం అది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అనుకుంటున్నాను. మరి ఆమె ఒక డినామినేషన్లో ఉన్నారు వాళ్ళు.
మరి సహోదరి ఆశ కలిగి ఉంది, సేవ చేయాలని ఆశ కలిగి ఉంది, తన కుమారుడు సేవకుడు కావాలని ఆశ కలిగి ఉంది. అది ఒక తల్లి యొక్క ఆశ అయినది అది. హల్లెలూయా. మంచిది. మరి ఈ రాత్రికాల సమయంలో మరి వారి కోసం మీరు ప్రార్థన చేయండి. వదిలేకపోతే కూడా ఒక మంచి పరిచర్య తీసుకురావాలని, ఒక అద్భుతమైన పరిచర్య తీసుకోవాలని, ఒక అద్భుతమైన సేవకులు లేపాలని. హల్లెలూయా. అక్కడ అనేక ప్రాంతాలు కూడా వాక్యం వెళ్ళాలని. ఏ వాక్యము? కడవరకాల వర్తమానం, చివరకాల వర్తమానం, అండ్ టైం మెసేజ్. ఈ కాలానికి కూడా దేవుడు ఒక వాక్యాన్ని ఇచ్చాడు. ఈ కాలానికి దేవుడు ఒక వర్తమానాన్ని ఇచ్చాడు. ఈ కాలానికి దేవుడు ఒక బయలుపాటించినాడు. ఈ కాలానికి దేవుడు ఒక సిద్ధపాటించాడు. ఈ కాలానికి దేవుడు ఒక దిద్దుపాటించాడు. సిద్ధపాత లేకుండా, దిద్దుపాటు లేకుండా ఎత్తబాటు లేదండి. నువ్వు ఎత్తబడాలంటే నీకు సిద్ధపాటు కావాలా? నువ్వు ఎత్తబడాలంటే నీకు దిద్దుపాటు కావాలా? హల్లెలూయా. అవునంటారా? ఈ రాత్రి మనం దిద్దుకోరే వాళ్ళమేనా? ఈ రాత్రి మనం సరి చేసుకునే వాళ్ళమేనా? ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి? హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలం వర్తమానం ఏమనుకుంటున్నారు మీరు? వైజిలాడ్ ఒక రోజు ఫిలిప్పీన్స్లో ప్రార్థన పెట్టుకున్నాడంట ఆయన. ఓ అది వర్తలే అనుకుంటారు, ఇంకా వర్తది ఇలాగా. ఆయన ఆంటీకి చెప్పాడంట, అయ్యా రేపు మా ఇంట్లో ప్రేర్ అనంట. ఓకే బ్రదర్ వస్తానంట. అమ్మ రేపు మా ఇంట్లో ప్రేర్ అంట. ఓకే బ్రదర్ వస్తానంట. అక్క రేపు మా ఇంట్లో ప్రేర్ అంట. ఓకే బ్రదర్ వస్తానంట. ఆ విధంగా అందరికి చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళి ఒక ఆయన బైబిల్ చదువుకో అంటున్నాడు. ఎక్కడ కూర్చొని? అంజురు ముచ్చటి కింద కూర్చొని బైబిల్ చదువుతామన్నాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళాడు. వందరే ఆయన కూడా వందనని చెప్పాడు. ఈరోజు మా ఇంట్లో ప్రేర్ ఉంది రాండి అన్న. ఎవరు ముఖ్య ప్రసంగికులు? హైదరాబాద్ నుంచి వస్తాడా? ఢిల్లీ నుంచి వస్తాడా? చెన్నై నుంచి వస్తాడా? చెప్పచ్చా? ఎక్కడి నుంచి వస్తాడు ప్రసంగికుడు? ప్రసంగికుడు ఎవరు అన్నప్పుడు ఆయన అన్నాడు, ముఖ్య ప్రసంగి నజరేత్ నుంచి వస్తాడన్నాడు. ఎక్కడి నుంచి? నజరేత్ నుంచా? నజరేత్ నుంచి వస్తాడా? ఏ ధర్మశాస్త్రంలో నజరేత్ ఏదైనా మంచిది ఉందా? నచ్చరేత్త అంటేనే మంచిది కాదు. నచ్చరేత్త ఐదు ఆశ్రయపురాలు ఉంటాయి. నచ్చరేత్త ఎలాంటిదంటే పాపం చేసేది నచ్చరేత్త దాక్కునేది, వ్యభిచారం చేసేది నచ్చరేత్త దాక్కునేది, హత్యలు చేసేది నచ్చరేత్త దాక్కునేది. ఎందుకంటే అక్కడ ఐదు ఆశ్రయపురాలు ఉన్నాయి. తప్పు చేసిన పాపం చేసిన నచ్చరేత్త అడ్డా అయిపోయింది. ఒడ్డు చంపేది నచ్చరేత్త దాక్కునేది. ఎందుకంటే అక్కడ ఆశ్రయపురం దొంగలు కానీ అడ్డా. విక్రమంట తెలుసా మీకు? చోటుపురం తెలుసా మీకు? ఊరికి ఒక పేరు ఉంటుంది. చోటుపురం అంటేనే ఆడ కత్తిరోలు ఉంటారు, విక్రమంటేనే ఆడ కత్తిరోలు ఉంటారు. అవునా? చిరుగులూరు పేట అంటేనే ఆ ఊరికి ఒక నేమ్ ఉంటుంది. హల్లెలూయా. ఊరికి ఒక పేరు ఉంటుంది. అదే విధంగా నచ్చరేత్త కూడా ఒక పేరు ఉంది. ఎందుకంటే పాపానికి అడ్డా అది. దొంగలంతా ఆడే ఉండరు, తాగుబోతులంతా ఆడే ఉండరు, తిరుగుబోతులంతా ఆడే ఉండరు. హల్లెలూయా. నచ్చరేత్తలో మంచోడే లేడు. ఎందుకంటే ఎవరు చూసినా అమ్మో నగరేతుడా. హల్లెలూయా. ఒకసారి ఆవేమిందా ఆ కాప వెళ్ళేటప్పుడు కూడా ఆడ కావలు దాటుతానే అక్కడ నెల్లూరు దగ్గరకు వస్తుంటే పెట్టకుండా వస్తుంది, జాగ్రత్తగా ఉన్నట్టు. ఎందుకంటే పక్కన తొంగలేరే కాబట్టి. అంటే నచ్చరేత్తోడు అసలు మంచోళ్లే కాదు. నచ్చరేత్తండి ఇంకొక కర్ణి చెప్పచ్చు. నచ్చరేత్తండి ఈ శరీరం అని కూడా చెప్పచ్చు. ఈ శరీరంలో ఏ మంచి కార్యాలు లేదు, అయితే లోపల ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మంచి కార్యాలు చేసే ఒక ఆయన ఉన్నాడు. ఇది మంచి కార్యం పిలిచే ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నచ్చరేత్త నుంచి మంచిది లేదా? లేనే లేదు. మాకు బాగా తెలుసు ఏదైనా మంచిది రావాలంటే ఎక్కడి నుంచి రావాలి తెలుసా? ఓ అల్పమైన బెత్లెహేమా. ఇస్రాయేల్ పదిపాలన అధిపతి నజరేత్ నుంచి కాదు కానీ బెత్లెహేము నుంచి రావాలా? మంచిది ఎక్కడి నుంచి రావాలా? బెత్లెహేము నుంచి రావాలి. నువ్వే నజరేత్ అంటావు పిలుపు. ఆ పిలుపు చదువు ఎన్ని తెలియతాయా? ఆయన నజరేత్ నుంచి వస్తాడు, బెత్తలేము నుంచి వస్తాడో, ఆ ఎన్ని లేదు కమ్మన్సి అన్నాడు. కమ్మన్సి అంటే వచ్చి చూద్దాం. చూడు రాత్రి నువ్వు కూడా దేనికి వచ్చావు తెలుసా? చూడడానికే వచ్చావు. నేను వింటిని కానీ ఇప్పుడు చూస్తున్నాను అన్నాడు. ఓ ఇదేది వేరు, చూసేది వేరు, తినేది వేరు, తాగేది వేరు. అది వస్తారు కొద్ది ఎటువంటి రసాలు ఎవరా ప్రసంగి ఉంటుందో? ఎవరా
ప్రసంగం చూద్దాం. హల్లెలూయా. మంచి ప్రసంగంలో మంచి మంచి ఊరు నుంచి వస్తారు అనుకుంటున్నావా? ఏ ఊరు నుంచి వస్తారో మనకు తెలియదు. వర్తమానం ఏ ఊరు నుంచి అయినా రావచ్చు, అది గూడూరు నుంచి అయినా రావచ్చు, అది గుంటూరు నుంచి అయినా రావచ్చు, అది ఒంగోలు నుంచి అయినా రావచ్చు, ఏ ప్రాంతం నుంచి రావచ్చు. పడి ఏమంటున్నాడు
సర్వోన్నతుల దేవుని కుమారుడా. ఏమన్నాడయ్యా? ఇంకా నాతో ఈ మాట ఇంకా ఆడవాళ్ళు అంటారు చాలా మంది. నాతో నీకేం పనయ్యా? దేని పడుతుంది నీ దగ్గర ఇంకో పని? అసలు పనంతా నీ పని. ఏమంటారు వాళ్ళు? ఏమైనా తెలియదు కానీ ఏమైందంటే వాళ్ళ బోర్డు చూస్తారే వాడికి, ఏం గుర్తొచ్చింది వాడికి, ఏం గుర్తొచ్చింది వాడికి, ఓ ఇది మా ఊరు మైండ్ వచ్చింది వాడికి, దిగాడు అక్కడ, ఓ ఇది మా ఊరు, ఇది మా వాడ, ఈ దారి నన్ను ఊరిలో తీసుకు పంపించారు, ఎందుకంటే ఆరు కిలో నా మైండ్ పోయింది, నా మైండ్ వచ్చింది, నేరుగా వాడి ఇంటికి వెళ్ళిపోయినాడు. రాత్రి వర్తమానం ఏం చేస్తుంది తెలుసా? ఒకటి నీ మైండ్ అయినా బాగుపడుతుంది, లేకపోతే పోయిన మైండ్ అయినా సరి చేస్తుంది. బాగొట్టుకుంటావో సరి చేసుకుంటావో నీ ఇష్టం. నాకు అర్థం కాలేదు సార్, అది పోయింది నీ మైండ్. అర్థం కాలేదా? మీ ఆయన పేరు తెలియదా నీకో? మీ నాన్న పేరు తెలియదా నీకో? వాడుతారు ఫాదర్నే. ఏమైంది నీకు? నాన్న పేరు తెలియదా నీకు? అమెరికాలో అడగకూడదు అట్లా నాన్న పేరు చెప్పారు. అమెరికాలో వాటిలో ఫాదర్లు ఏమైనా అడగకూడదంట. అక్కడ చాలా మంది ఫాదర్లు ఉంటారండి. దేవుడు మన భారతదేశంలో పుట్టించిన దేవుడు స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పడం వల్ల అందరూ ఒకసారి నిజమైన హీరోలు మనమే అసలు చెప్పాలి. ఇండియన్స్, ఒరిజినల్ ఇండియన్స్ మనం. హల్లెలూయా. మన పరిస్థితి ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. హల్లెలూయా. ఇప్పటికే టెంపరీ ఇంట్లో ఉన్నాం. బాడీలు అనుకుంటాయి తెలిపోతా సొంత ఇంట్లో అంతే. ఈ ఇంట్లో వదిలిపెట్టి ఎంత సొంత ఇంటికి వెళ్తామో ఒకసారి ఇంట్లో వదిలిపెట్టి ఆ ఇంటికి వెళ్తాం అంతేనా? లోపల ఎంత గందరగోళం మరి దొరడాలి అన్ని. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. కృప కలిగిన దేవుడు మనతో ఉన్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. పాత నిబంధన కార్యములు ఏం జరుగుతుంది తెలుసా? ఇది ఒక బానిసలు కొనేటప్పుడు అంట, వాడు బానిసలు కొనేటప్పుడు 7 సంవత్సరాల వాడు ఏం చేయాలి? బానిసత్వం చేయాలంట. వాడు అందరు ఇక్కడ ఉండేవాడే కదా, ప్రాబ్లం ఏం లేదు. పొద్దున దాకా మాట్లాడుకుంటే ఉదయంతా ప్రసన్నం చేయాలనుకుంటున్నాను. అందుకనే ఏం ప్రాబ్లమా? దూరంగా పోవాలంటే నేనే పోవాలి దూరంగా. ప్రాబ్లం ఏమి లేదు. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. హల్లెలూయా. బానిసలు కొనేటప్పుడు ఒక రోజు ఒక 100 మందిని బానిస్తుంది ఒక యజమానుడు కొన్నాడంట. ఒక రోజు కొన్ని వాళ్ళందరూ పొలంలో తీసుకొని పని చేపిస్తున్నాడట. అందరు మాత్రం 99 మంది పని చేస్తున్నాడట. ఒకడు మాత్రం గని మీద భ్రమ తీసుకుని పడుకుంటాడ. ఆ కొన్నాడు వచ్చి ఓయ్ బానిస ఏంటి అన్నాడు. అవడరా బానిస అన్నాడట. నువ్వు బానిస అన్నాడట. పాప వచ్చింది చెప్పలేదు. వాడు రే ఈ మధ్యన అన్నం కట్టి మాట్లాడాలి. మధ్యన అన్నం లేకపోయినాడు గనిమిగా ఉన్నాడు, స్ట్రైట్గా ఉన్నాడు. ఎవరు వాడు? అంతే. సాయంత్రం అయిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత రే వాడు మధ్యాహ్నం అన్నం పెట్టాడు లేదు సార్, ఎండకి కట్టే ఉన్నాడు సార్, వానికి అడ్డే ఉన్నాడు సార్, కథలు లేదు సార్. వాడు ఏంట్రా వాడు పరిస్థితి? అసలు ఎవడురా వాడు? మీరు ఎంతమంది ఉన్నారు? మీరందరూ పని చేస్తున్నారు, వాడు ఎందుకు పని చేయడం అంటే సార్ వాడు ఎవరో పిలుస్తారని చెప్పండి అన్న. వాడు మా రాజు కుమారుడు సార్, మా రాజు చచ్చిపోయినాడు సార్. ఒక తెగ వస్తారు మేము ఆ గుంపులో రాజు చనిపోయినాడు సార్, ఈ కాపాడాలి సార్ మేము. వింటున్నారా? ఎందుకంటే రాజు చనిపోయినా, రాజ్యం పోయినా, బానిసలు అయిపోయినా వాటిలో రాజు తిట్టి దక్కలేదు. ఏంటది రాజు దీటి అది? ఎండలో ఉన్న రాజకుమారుడే, వానలో ఉన్న రాజకుమారుడే, మధ్యలో అన్నం కాకపోయినా రాజకుమారుడే. ఒక రోజు కష్టమే తెలియదు. ఏ ఆమె వేసుకోమ్మే సమస్య ఏం దేవుళ్ళక్క ఏమైంది? నువ్వు రాజకుమారుడుగా, నువ్వు క్రైస్తుడుగా, జ్వరం కూడా ఎట్టున్నాను తెలుసా? రాజకుమారుడు కష్టాలు వచ్చిన రాజకుమారులకే, సమస్యలు వచ్చిన రాజకుమారులకే, అప్పులో కూలిపోయినా కూడా ఐ డోంట్ కేర్.
చెప్పండి అంతకన్నా చిన్న గింజలు చాలా మంది అడిగినాడు ఎందుకమ్మా దేవుడు ఆ గింజ ఇస్తాసుగా చెప్పాడు ఆడవ బాధలు చూడదు బాబు ఏమమ్మా ఏ ఇంకా గింజల్లో అంతకన్నా చిన్న ఏ ఉన్నాయా లేవా ఏ కసాల దేశాసం వచ్చాయినా లేక కసకస రేడియో లేదు బాబు నేను చిన్నప్పుడు మా అమ్మ కసకసాలు పంపురా నీకు కసకసాల విశ్వాసం నా కుమారుడు దేవుడు ఎందుకు తెలుసారనింది ఆ మాట ఆరుగింజత విశ్వాసం అల్పమైన విశ్వాసం ఎందుకు ఆరుగింజ అని చెప్పాడు ఆయన అయితే హల్లెలూయా భూమి మీద అన్ని సక్రమం అయిపోయినాయి వింటున్నారా దేవుడు ఒక కుక్కను పుట్టిస్తే ఈరోజు చాలా కుక్కలు వచ్చేసినాడు లోకంలో తీగలెట్ పెట్టుకొని ముగ్గులెట్ పెట్టుకొని ఒళ్ళెట్ పెట్టుకొని వింటున్నారా హల్లెలూయా ఒక కుక్క ఖరీదు 50,000 అంట 70,000 అంట 80,000 అంట ఎక్కడి నుంచి వచ్చినాయి కుక్కలు ఎన్ని సక్ర జాతి కుక్కలు ఎన్ని హైబ్రిడ్ కుక్కలు ఎన్ని అన్ని హైబ్రిడ్ అయిపోయినాయి దేవుడు ఆ గుంటూరు మిరపకాయలు ఎంత చేస్తే వాళ్ళు అతన్ని కలిపి 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 క్యాప్సిమ్ అని ఇంద్రావం చేసినారు నాకు కూరలోకి నచ్చని కూర క్యాప్సిమే వేసినారా మీరు అది ఒప్పుకోండి కన్ను కూడా తింది ఒక ఇంటికి పోదాం పెట్టింది ఏం కోరుస్తారంటే అరే నా భార్య పచ్చిపులుసు బాగా చేస్తుంది పచ్చిపులుసు బాగుంటుందా ఆ ఎండు మిరపకాయలు వేసి బాగా చేస్తుంది నా భార్య పచ్చిపులుసు కూడా పెట్టి మా నాన్న ఇంకా వృద్ధి బాగా చేస్తాడు పచ్చిపులుసు బాగా కారం ఉంటుంది ఇది క్యాప్సికమ్ అంట ఇది మిరపకాయ లాగే ఉంది ఇంత కూర సంకర అంతేనా హైబ్రిడ్ భూమి మీద ప్రతిది కూడా హైబ్రిడ్ అయిపోయింది దాని జీవనం తీసేసినారు దాని నుంచి ఇంకొక దాన్ని దాని నుంచి ఇంకొక దాన్ని గాడిద దేవుడు పుట్టిస్తే కుర్రాడు దేవుడు పుట్టిస్తే గాడిద కుర్రాడు రెండు కలిపి కంచరగాడిద చేసినాయి మళ్ళా కంచరగాడిద రావాలంటే మళ్ళా గాడిద కుర్రాడు క్రాస్ చేయాల్సిందే ఒక కంచరగాడిద ఇంకొక కంచరగాడిద తీసుకురాలి ఒక క్యాప్సికమ్ ఇంకొక క్యాప్సికమ్ తీసుకురాలి అది యాపిల్ లేదు యాపిల్ విత్తనం దేవుడు భూమిలో చేసింది అది ఎవరి చూడండి అది చచ్చిపోయి అది పెరిగి అది పెద్దదయ్యి మహా చెట్టు అయ్యి మళ్ళీ యాపిల్ వచ్చి ఆ యాపిల్ పోస్తే ఈ భూములు వేసి ఇతరం మళ్ళీ యాపిల్ అంటే ఇతను ముందే దేవుడు అంత జాగ్రత్త కలిగి ఉంది ఈ రాత్రి నీ మీద ఆయన జాగ్రత్త లేదంటున్నారా ఈ రాత్రి ఆయన మిమ్మల్ని కాపాడాలనుకుంటున్నారా ఈ రాత్రి ఆయన మిమ్మల్ని రక్షించడం అనుకుంటున్నారా హల్లెలూయా విలువైన వాళ్ళు మీరు ఎందుకు దేవుడు ఆవగింజలు చెప్పాడు తెలుసా అన్ని సంక్రమం అయిపోయిన భూమి మీద సంక్రమం కాంతి ఏదైనా ఉన్నదంటే అది ఆవగింజ మాత్రమే ఎందుకంటే వాక్యం చెప్తుంది అపోస్తలుల బోధ ఎందును అపోస్తలుల సామాస ఎందును ఎడ తగ్గదు రొట్టి విరుచుట ఎందును ప్రార్థన చెడు ఎందును మీరు ఎడ తగ్గగా ఉండండి ఈ తరములైన మూర్ఖులైన వారికి వేరే ఉండి రక్షణ పొందాలి రాత్రి వేరే రక్షణ పొందుతున్నామా హల్లెలూయా.